విజయేంద్ర ప్రసాద్ తెలుగు చిత్రసీమలో అగ్రకథా రచయితలలో ఒకరు. 1988 నుంచి దాదాపు 25 చిత్రాలకు పైగా కథలను అందించారు. వాటిలో విజయశాతం ఎక్కువగా ఉండటమే కాకుండా బ్లాక్ బస్టర్స్గా నిలవడం కూడా విశేషం. వీటిలో జానకిరాముడు, సమరసింహారెడ్డి, సై, సింహాద్రి, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, ఈగ చిత్రాలతో పాటు తెలుగు సినిమా స్థాయిని ఖండాంతరాలు దాటించిన బాహుబలి చిత్రానికి కూడా కథనందించిన ఘనత కూడా ఈయన సొంతం. తిరుగుబాటుతో మాహిష్మతికి మకిలి పట్టింది, రక్తంతో కడిగి అంతేకాకుండా బాలీవుడ్లో భజరంగి, భాయిజాన్ అనే చిత్రానికి కూడా కథను అందించి బెస్ట్ స్టోరీ రైటర్గా ఫిలిం ఫేర్ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు. ఈయనలోని ప్రతిభకు పలు రూపాలున్నాయని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే కేవలం రచయితగానే కాకుండా దర్శకుడిగా కూడా ఈయన తీసిన రాజన్న చిత్రానికి ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం లభించడమే దీనికి నిదర్శనం. మరి ఇన్ని ఘనతలు సాధించి మరొక విభిన్నమైన కథాంశంతో రూపుదిద్దుకున్నటువంటి శ్రీవల్లి అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ మరల మరబుందుకు రాబోతున్న విజయేంద్ర ప్రసాద్ గారికి ఈ చిత్రం ఘన విజయం సాధించి మరింత కీర్తిని చేకూర్చాలని ఆశిస్తూ రేష్మాస్ ఆర్ట్ తరపున మీకు హ్యాట్స్ ఆఫ్.